ఏమా సమస్య ఇక్కడ శ్మశానం దగ్గరికి శవాలను తీసుకుపోవడము ఇబ్బందిగా ఉంది తీసుకుపోవద్దు అనేటువంటిది వివాదం జరుగుతాంది ఇది దేని గురించి వచ్చింది అమ్మా ఇది కొన్ని అమ్ముకున్నారు అవలకు దావ లేకుండా చేసినారు మొత్తం ఏం లేకుండా మాకు ఎప్పటికి రావడం అంటే అప్పుడు మేము వచ్చినప్పుడు కొత్తలో లేవు శవాలే రాకుండా ఉన్నాయి మేము వచ్చిన కొత్తలో ఏదో వచ్చి మేము లోడ్ వేసుకున్నాక పోతాం అమ్మా అన్నాడు అంటే పోనీలే నేను రోడ్ వేసుకున్నాకంటే ఎవరికే సమస్య కదా పోనండి ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదమ్మా అది మామూలుగా ఈ రోడ్డు మీద నుంచి పోవడానికి ఏం సమస్య ఏమి ఇండ్లకు సంబంధం ఇది ఇది ఇండ్లకు సంబంధము మీకేం ఇబ్బంది ఉందమ్మా ఇక్కడ నాకు ఇబ్బంది కాదు చూడు మా పిల్లలు పెద్దలు అంతా వస్తారు పరణప్పుడు అన్ని వస్తారు సార్ ఇట్లా ఇబ్బందిలో మాకు అధికారులకు నివేదికలు ఇచ్చినారా మీరు సర్పంచ్ కు స్థానిక సర్పంచ్ కు చెప్పినారా చెప్పండి మా ఏమి సమస్య మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి అధికారుల దృష్టి తీసుకోవినారా సర్పంచ్ దృష్టి తీసుకోతే ఏమన్నారు ఏం వేస్తా ఉంటారు మామూలు శవం తీసుకుపోయేటప్పుడు పూలు అవి చల్లుతారు ఇక్కడ శ్మశాన వాటికలు హిందూ శ్మశాన వాటిక ముస్లింలకు తర్వాత క్రిస్టియన్లకు సంబంధించి ఉన్నాయా వేరు వేరు వాళ్ళకు ఉన్నాయి అవి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకోవాలంటే వేరే దారులు ఉన్నాయా వెళ్తారు ఇక్కడ వాళ్ళకు సపరేట్ మీ శ్మశాన వాటికలు సపరేట్ బయట ఊర్లో నుంచి అంటే అక్కడ వాళ్ళకు శ్మశాన వాటికలు ఉన్నాయి కదా ఉన్నాయి కూడా ఉన్నా కూడా అంటే అలవాటు మొదటి నుంచి ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది మూడేళ్ళ నుంచి ముందు నుంచి లేదా నాలుగేళ్ళ నుంచి అతను స్థలం బడ్జెట్ స్థలం తీసుకునేదానా దాన్ని డెవలప్మెంట్ చేసుకుని ఇక్కడ ఎవరు ఆయన పాస్టర్ ఎవరు ఇక్కడ మన లోకల్ పాస్టర్ లోకల్ పాస్టర్ అది చేసుకోవడం వల్ల అతను ఒక సంఘంగా ఏర్పరచుకుని దాన్ని లేదు చేస్తున్నారు దారి మాతో కూడా రెండు మూడు సార్లు మేము ఫస్ట్ అడుగుకున్నప్పుడు ఏమన్నాడండి లేదు మేము దారి ఇక్కడ లేదు మాకు మా వాళ్ళకి చెప్పాము వాళ్ళు వస్తున్నారు దారి పక్కన చూసుకుంటాను అన్నాడు ఆ రోజు నేను నా ఎవిడెన్స్ కూడా అతని వీడియో తీసుకున్నాను కాకపోతే నా సెల్లు వేరే మదర్బోర్డ్ పోవడం వల్ల ఆ సెల్లు డిలీట్ అయిపోయినాయి వీడియోస్ అన్ని అతను చేసినటువంటి ఆ స్థలము ఆ రాస్తా నుంచి వేసుకోవచ్చు కానీ ఆ స్థలం కూడా అమ్మేసుకున్నారు అది రాస్తా అనేది అతనికి సబ్బెడ్ ఉంది ఒక రాస్తా అనేది దాన్ని బేడి తీయకుండా అతను ఏది చూపించాడు ఆ ఎవిడెన్స్ కూడా చూపించింది రాస్తా ఎక్కడ ఉందో చూపించుకొని ఆఫీస్ లో విడికొచ్చి అర్జున్ చెప్పాము అతనికి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు ఉండేది నాలుగు ఓట్లు ఉన్నాయి నేను తరఫున 60 ఓట్లు ఉన్నాయి 500 ఓట్లు ఉన్నాయి నేను ఆయన చెప్తే వెళ్తాయని ఇక్కడ లోకల్లో లీడర్లు తీసుకొని అతను మద్దతు తీసుకుని మా మీద ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఏం చెప్తా ఉండారు వాళ్ళు కూడా అతనికి సపరేట్ గా ఉన్నారు అతను అదే చెప్తున్నారు సార్ మా తరఫున 500 ఓట్లు కాదు 5000 ఓట్లు ఇస్తాను మీ ఉండే 5 ఓట్లు 3 ఇల్లు అంటే మీరు 5 కుటుంబాల వాళ్ళేనా వ్యతిరేకిస్తా ఉండేది లేదు సార్ ఇప్పుడు ఫస్ట్ మేము ఉండేది మా వీధిలో కదా పక్క ఇబ్బంది మేము మా వీధిలో చూస్తున్నాము ఊర్ల వాళ్ళకి తెలుసు ఊర్ల వాళ్ళు పోనీ అవుతుంది కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఇమిడియట్ గా ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ఉన్న మా సంసారం ఉండేది మేము ఉండేది మా తెలుసు రాస్తా అమ్మేసుకున్నారు అది మనకు క్లియర్ గా తెలియదు సార్ అది అతను రాస్తా ఉంది అతనికి ఆ పేపర్ తీసుకొచ్చి ఆయన రాస్తా ఎక్కడ ఉందో ఏముంది అనేది తీసుకొని క్లారిటీ పెట్టడం లేదు కాకపోతే ఆయన రాజకీయ ఇంప్లేస్ మీద ఇక్కడ ఉండే లోకల్ లీడర్లు తెలుసుకుని పోయి అతను మా మీద దౌర్జన్యం ప్రవర్తిస్తాడండి ఎమ్మెల్యే పిలిచినప్పుడు మీరు వెళ్ళలేదంట కదా మేము వెళ్ళాం సార్ ఎమ్మెల్యే కాడికి ఫస్ట్ ఒకసారి వెళ్ళాము ఆయన ఏదో ఇది ఇంటింటికి కార్యక్రమం ఏదో ఉంది కదా గడప గడప అన్నాడు అలా వెళ్ళాము ఇంకా సరే స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులు పలకలేదు మీరు ఎంఆర్ఓ అధికారుల దృష్టి తీసుకుంటారు అంటే ఎప్పుడు వెళ్ళారు మేము పోనీ ఇయర్ వెళ్ళాము సార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినారా
శ్మశాన శవాలు తీసుకుపోతా అంటే అడ్డుకుంటారు అనేటువంటిది సమస్య ప్రధానంగా వచ్చింది. అట్లా శవాలను ఎందుకు అడ్డుకుంటారు, ఆ సమస్య ఎందుకు వచ్చిందో చెప్పండి. గత నాలుగైదు సంవత్సరాల నుండి ఇతర ప్రాంతాల నుండి పొద్దుటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శవాలు తీసుకుపోతుంటే మేము అనేక దఫాలుగా మా వీధులు కూడా తీసుకుపోతుంది. మేము ఏదైనా ఉంటే దానికి కేటాయించిన దారి ఉంటే ఆ దారిలో తయారు చేసుకొని మరమ్మతు చేసుకొని తీసుకోండి అని చెప్పని మేము ప్రధానంగా ఫస్ట్ నుండి నాలుగైదు సంవత్సరాల నుండి అధికారుల దగ్గరికి, అదే తర్వాత ఈ గోపారం సర్పంచ్కి కానీ, అదేవిధంగా గోపారం సెక్రటరీకి కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ స్థానికంగానటువంటి ఎంఆర్ఓ కానీ, అదే ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య అంతా మొత్తం కూడా ఒక అర్జీపూర్వకంగా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులంతా కూడా ఏం చెప్తున్నారంటే సరేలే మేము కొన్నాళ్ళు ఉండే పరిష్కరించేస్తాము, అది కొద్ది రోజుల తర్వాత పరిష్కరిస్తాము, అయితే వాస్తవం అంటే అది దారి కదా, అది దానికి దారి ఉండదు ఆల్రెడీ సపరేట్గా, కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పని ఎంఆర్ఓ కానీ ఇంకా గోపారం సెక్రటరీ కానీ, అదేవిధంగా మన సర్పంచ్ కానీ వీళ్ళంతా కూడా మాకు ఉప్పాకు ప్రజలకు హామీ ఇచ్చినారు. అయితే హామీ ఇచ్చిన అది కొద్ది రోజులు మాత్రమే, తర్వాత మళ్ళీ కంటిన్యూగా రోజుకు రెండు శవాలు కానీ ఒక శవం కానీ లేకపోతే రోజు మార్చి రెండు శవం కానీ నిత్యం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇబ్బందుల వల్ల మేము నాలుగైదు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నామని చెప్పని ఈ రోడ్లో ఏదైతే ఉన్నదో ఆ మూట్లో మేము కొంత కాలువ మాదిరికి తీసుకొని ఆ శవాలు పోకుండా అడ్డుకుంటామని చెప్పింది. ఇక్కడ ఏదైతే జనాలు కాపురం ఉంటున్నా వాళ్ళంతా కూడా రోజు శవాలు పడడం వల్ల ఇళ్ళ ముందర రోజు నిత్యం పూలు పడడము, బొరుగులు పడడము, తర్వాత అదే చిన్నపిల్లలు వీళ్ళంతా జ్వరాలు రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ భారం తట్టుకోలేకనే మేము ఈ గుంతతో కూడా ఏమీ జరిగింది. కాబట్టి దీని తర్వాత మేము వీధిలో ఉన్న ప్రజలందరం కలిసి ఇంకా కాదని చెప్పని ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది. ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కూడా సరిగ్గా స్పందించలేదు. ఎమ్మెల్యే ఏదైతే అక్కడ అక్రమంగా దుర్మార్గంగా ఈ వీధి నోటు తీసుకుపోతున్నటువంటి పాస్టర్ కుప్పకుమార్ ఉన్నాడో ఆ కుప్పకుమార్ చేస్తున్నారు. పాస్టర్ లోకల్ ఇక్కడ ఇక్కడ ఉపాగులు ఉన్నటువంటి పాస్టర్ అయినా కుప్పకుమార్ అని, ఇక్కడే ఒక చర్చి ఉన్నది ఆ చర్చి, కాబట్టి చర్చిని బేస్ చేసుకుని ఆయన శ్మశానం తవ్వుకున్నారు. ఇది అది ఏదైతే తీసుకుపోతున్నారో తర్వాత బూడుస్తున్నారో దాంట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఆ శవాల పేరు వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు అది శవానికి ఇద్దని చెప్పని ఆ డబ్బులు తీసుకోవడము, తర్వాత ఆ డబ్బులు తీసుకొని అక్కడ బూడ్స్ ఇచ్చాము, ఎంత తీసుకుంటాము మామూలుగా జనాలు చెప్పడం తీసుకుపోయిన కొంతమంది చెప్తున్నారు, కొంతమంది దాచుకుంటున్నారు. దాదాపు అంటే 30,000 40,000 లేకపోతే 50,000 60,000 వరకు కూడా ఒక్కొక్క శవానికి తీసుకుంటానని చెప్పని ప్రజలు పోయిన వాళ్ళు గూడిపించుకునే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఓపెన్గా చెప్పేదానికి వాళ్ళు కొంత ఎనికం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నది. దీన్ని అడ్డుకునేదానికి ఈరోజు కానీ నిన్న కానీ పూర్తి ప్రయత్నం చేస్తా అంటే వీళ్ళు ఈ ఒక్క శవాలు ఈ ఒక్క శవాలు అని చెప్పని గతంలో నుండి మా సర్పంచ్ కానీ, తర్వాత మా సెక్రటరీ కానీ, తర్వాత ఎమ్మెల్యే కానీ, తర్వాత అట్లే రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక శవాన్ని పంపించండి మేము దారి తయారు చేసుకుంటామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్పేది రోజు ఒక శవం పొద్దున ఈ వీధిలో తీసుకుపోతుంటారు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేదంటే మా వీధులు కూడా తీసుకోకన్నా ఆ పక్క ఏదైతే మరమ్మతుగా ఉండదో దారి ఖాళీగా ఉండదు ఆ దారి తయారు చేసుకుని తీసుకోండి తప్ప మీ శవాలు తీసుకోవడానికి ఇంకోదానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీకు అక్కడ ఏదైతే అక్రమంగా కేటాయించినారో అది దానికి తీసుకోవాలంటే దానికి దారి ఉండగా దారి తయారు చేసుకోమని చెప్తాను తప్ప మీ చనిపోయిన వాళ్ళకి శవాలు అడ్డుకోవాలనేది మా ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు న్యాయం జరగాలంటే తొందరగా అధికారులు కానీ మిగతా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో తొందరగా మరమ్మతు చేసుకొని దాన్ని మాకు దాని నుండి తీసుకుపోయేదానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మేము పాక ప్రజలు తర్వాత వీధి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీనికి దాదాపు అంటే ప్రతిరోజు మేము రోజు ఈ శవాలు తీసుకురావడంలో ఘర్షణ పడుతున్నాము. వాళ్ళు ఒక మాట అనడం మేము అనడము మధ్యలో ఇట్లా చానసులు జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా 2-3 సార్లు వచ్చి శవాలు ఎన్నికలు పంపించడము, తర్వాత లేదంటే వాళ్ళను ఈ శవం పోనీలేని చెప్పని పంపించడము, ఇవన్నీ 4-5 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి ఇది తీవ్రంగా తీవ్రరూపం దాల్చింది. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే చర్య తీసుకొని ఇది పరిష్కరించాలని చెప్పని మేము ఉపాగ ప్రజలుగా కోరుతున్నాం. అవతల రాస్తా వేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, 40-50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర
लेकिन एमडीओ आफीस दर लेकिन पंचायत आफीस दर डूल लेकिन इपू उपाको इंटर पन कुलाई पन विपरीत वसूल रोजू टारगेट पेको मारचि ने मोतम लास्ट अपल प्रति इंटर पन कुलाई पन कटाला इंडकोच मैक पेटी अनौंस विपरीत डबूल वसूल आ डबूल एक्टे उपाको आ रोड निर्माण से कलव निर्माण से आ डबूल एवर की पता है एक्नी प्रजल प्रश्न अच्छे मुख्य डबू लेने समस्या का इधर राजकीय का तस्कोनी वालू डबूल साकपे अदे विधा प्रजा इबंधी विधुवाल उदेश तप मरवेम का वील दर डबूल लेकिन एमडी आफीस में विपरीत लक्षल कोूपय डबूल आ डबूल प्रजा अवसर काबी अभी केटाइन मेम को ऊर्जा इन श्मशान वाटू अभी उड़ा इकड़े तस्कोर प्रत्येक ఒక మతాని సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్తా ఉంటారు కదా వాళ్ళకి స్పెషల్ వాటికలు ఉన్నాయి కదా లోకల్ గా ఉపాక గ్రామానికి సంబంధించినటువంటి స్పెషల్ వాటికలకు సెపరేట్ గా ఉన్నాయి అందులో ముస్లింస్ గాని ముస్లింస్ కు కేటాయించినారు తర్వాత హిందువులకు కేటాయించినారు తర్వాత క్రిస్టియన్ కేటాయించినారు ఇక్కడ చనిపోయిన శవాలకు తీసుకోవడం కాని బుర్చుకోవడంలో ఇక్కడ ప్రజలు ఎవరు కూడా అడ్డుకోవడం లేదు వ్యతిరేకించడం లేదు తర్వాత వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం లేదు అయితే ఏందంటే ఇతర ప్రాంతాల నుండి ఏదైతే వ్యాపార శవాలతో వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నాము తర్వాత రెండో దొరుకొని అది సరైనది కాదు మీకు ఏదైతే దాని కేటాయించిన రోడ్డు ఉండదు ఆ రోడ్డు తయారు చేసుకొని పొమ్మని చెప్పనేది నేను తెలియజేస్తాను ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు తెలియజేశారా టీడీపీ బీజేపీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నారు కదా వాళ్ళని కలిసినారా మా సమస్య ఇప్పటివరకు అయితే మేము గ్రామ ప్రజలగా తర్వాత వీధి ప్రజలగా మేము ఇంతవరకు అడ్డుకుంటా ఉన్నాము మా సమస్య ఇంతవరకు అయితే అందరికి దాదాపు ప్రతిపక్షానికి తెలుసు అని చెప్పని మేము అనుకుంటున్నాము కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తే వాళ్ళతో పాటు తర్వాత మిగతా ఏదైతే పార్టీలు ఉన్నా వాళ్ళందరం కలుపుకొని కూడా ముందుకు పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా సమస్యని ఎంత తొందరగా పరిష్కరిస్తే మేమందరం లేకపోతే దీన్ని ఎంతవరకు తీసుకుపోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ సభ వచ్చినా కూడా ఇతర ప్రాంతాల నుండి మేము అడ్డుకునేదానికి సిద్ధంగా ఉన్నాం అందులో గర్షణవన్నీ మిగతావన్నీ ఎంతవరకు పోయినా కూడా మేము ముందుకు పోయేదానికి సిద్ధంగా అయితే ఉన్నామనేది తెలియజేస్తా ఈ రోడ్డు వెంట వెంట శవాలు తీసుకుపోతా ఉన్నారు పక్క వీధే కానీ ఇక్కడ నుంచి ఈ రోడ్డు వెళ్లి పక్క సందే ఇటువైపు నుంచి మధ్యలో కాలువ మాదిరి ఉన్నటువంటి దన్ని చేసి ఈ గోడవారగా రోడ్డు కట్టుకోవచ్చు నిర్మాణం చేసుకోవచ్చు ఇది మామూలుగా ఉన్న దారే దానికి కేటాయించిన దారే ఇది దాని కేటాయించినటువంటి శ్మశానానికి కేటాయించినటువంటి దారి ఇది దారికి పోయడానికి పొలాలకు శ్మశానానికి ప్రత్యామ్నాయ మార్గం ఉంది వీళ్ళకి ఆ ఉన్నా కూడా దీన్ని మరమ్మతు చేసుకున్న జనాల మధ్యలో తీసిపోయి రోజు రోజుకు గలాటి విండానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది ఆ అవునవును ఇప్పుడు దారినే లేకంటే దారి లేదు వేరే మార్గం ఉండండి ఇప్పుడు దాని దీన్ని దారి తయారు చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పని పావు ప్రజల విజ్ఞప్తి మేరకు మేము కూడా ఇక్కడ వచ్చి విచారించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు చెప్పే సమస్య ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హిందువులకు ముస్లింకు క్రిస్టియన్లకు శ్మశాన వాటికలు ఉన్నాయి దానివల్ల ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రత్యేకంగా కృపకుమార్ సొంతంగా ఏర్పాటు చేసినటువంటి తన చర్చితరం ఏర్పాటు చేసినటువంటి ఈ శ్మశాన వాటిక వల్ల సమస్య వస్తూ ఉంది ఆ సమస్య ఏంటంటే శవాలు ఏంటి ఇక్కడ చనిపోయేది కాదు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ సమాధం కట్టించిన దానికోసమే అతను సెపరేట్ ఏర్పాటు చేసిన ఈ శ్మశాన వాటిక వల్ల సమస్య వస్తా ఉంది ప్రైవేట్ శ్మశాన వాటిక కానీ అది ప్రభుత్వ అధికారం ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు ఏం విషయం తెలియదు ఒకవేళ ఇచ్చి ఉంటే ఆల్రెడీ మూడు శ్మశాన వాటికలు ఉన్నప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశానాలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు కేవలం ఈ శ్మశాన వాటిక వల్ల సమస్య వస్తా ఉందంటే దాని మూలాలు ఏంది దాన్ని విచారించాలా అధికారులు విచారించాలా ఎమ్మెల్యే గారు విచారించాలా ఇలాంటి చర్యలు చేయకోకుండా ఈ సమస్యను పెంచి పెద్ద చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ సమస్యను పరిశీలించకపోగా సమస్యను మీరు మీరు కుట్రాలను సావండి మేము మాత్రం చేసేదనే విధానము సరైనది కాదు ఇది సమస్యను పరిశీలించాలా ఆ పరిసరం వైపు కాకుండా ఘర్షణ పెంచే వైపుగా ఇది వేరే రూపం తీసుకుంటే కనుక ఇది కులాల పతాల మధ్య ప్రాంతంగా ఏర్పడము వీధులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణం ఈ సమస్యను అధికారులు చాలా సున్నితమైన సమస్య కదా మతానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇది సున్నితమైన సమస్య ఇది సమస్య మూలాలు విచారణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరింత సమస్యలు జరిగే పరిస్థితులు ఉన్నాయి వీధుల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కరోనా టైంలో ప్రతిరోజు ఒకటి నుంచి మూడు రెండు వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు ఆల్రెడీ ఇలాంటి తప్పుడు విధానము ఈ విధానాలను ఖండించాలి సమస్య అనేది ఎక్కడ ఆ మూల సూత్రాన్ని పరిశీలించాలి
ఇక్కడ ప్రజలు న్యాయం డిమాండ్ గా వాళ్ళు అడుగుతున్నారు ఈ డిమాండ్ ను విచారణ చేసి నిజంగా డబ్బు తీసుకొని శవాలు పూస్తా ఉంటే ఆ శ్మశాన వాటికను రద్దు చేయంటే రద్దు చేసి వీళ్ళకు ఉపాభోజన న్యాయం చేయాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము।